గుత్తి కోటలో ఇక్కడ సీతారాముల కళ్యాణం కోసం ఇక్కడ ఆంజనేయ స్వామి వారు మరి అదేవిధంగా పర్ణశాలలు ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గుత్తి కోట దేవస్థానము టెంపుల్. ఇక్కడ అంతా ఇంకా డెకరేషన్ అంతా జరుగుతుంది. మరి తప్పకుండా సీతారాముల కళ్యాణానికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని జయప్రదం చేయవలసిందిగా గుత్తి గ్రామ ప్రజలను ఇంకా పరిసర ప్రాంతాల నుండి కూడా ప్రతి ఒక్కరు వచ్చేసి ఇక్కడ స్వామివారి యొక్క ఇవన్నీ చూడండి, కార్యక్రమాలన్నీ చూడటానికే కన్ను విందుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపు సీతారాముల కళ్యాణంలో ఇంకా ఇది భయంకరంగా కూడా తయారు చేసి నీట్గా అందరు చూసేకి కన్నుల పండుగగా తయారు చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేయాలి. మరి ఈ సీతారాముల కళ్యాణాన్ని కనులారా చూసి అందరూ సంతోషంగా స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకొని మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు చూడొచ్చు, మనము రామణాసురుడు కావచ్చు, సీతామాత తల్లి కావచ్చు, లక్ష్మణస్వామి కావచ్చు. మరి ఈ విధంగా ప్రతి ఒక్క బొమ్మలను చిత్రీకరించి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి దృష్టికి తీసుకువచ్చడానికి చూస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా రేపు ఈ కార్యక్రమంలో జరగబోయే బుధవారం రోజు సీతారాముల కళ్యాణంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా తెలియజేయడమైనది. ఈ సీతారాముల కళ్యాణాన్ని చూస్తున్న ఈ స్వామివారి కళ్యాణంలో మనం పాలు పంచుకున్నా మనకు కూడా శుభం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి పాలు పంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుత్తి మరి సీతారాముల కళ్యాణానికి ఘనమైన కార్యక్రమం అందరూ రావాల్సిందిగా ఈ కమిటీకి సంబంధించిన పెద్దలు అందరు కూడా ఉన్నారు, ఇంకా మిగతా వారు కూడా ఇంకా వస్తారు. దయచేసి మీరందరూ బుధవారం రోజు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.